రాష్ట్రంలో నయా దోపిడీ పాలన నడుస్తోందని తెలుగుదేశం నేత ధూళిపాళ నరేంద్ర మండిపడ్డారు. ఏ మైనింగ్ నుంచి ఎంత తవ్వారో లెక్కలు ఉండవన్నారు. దొంగ బిల్లులు సృష్టించి దందా చేసే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకు వచ్చే ఆదాయం 20 కోట్లు అయితే ప్రభుత్వానికి 4 కోట్లే కడుతున్నారని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ కు నెలకు 70 కోట్ల రూపాయలను అనధికారికంగా పంపుతున్నారని ఆరోపించారు. ఎన్ని రకాల దోపిడీ ఉందో అన్ని రకాల దోపిడీలకు ఈ ప్రభుత్వం నాంది పలికింది. మైనింగ్ సెస్ అనేది ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్తే స్థిరమైన ఆదాయం వస్తుంది, ఆదాయం పెరుగుతుంది అని చెప్పి తమకు సంబంధించిన దగ్గరగా ప్రభుత్వానికి దగ్గరగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టడం జరిగింది. చిత్తూరు జిల్లాలు చూస్తే పెద్దిరెడ్డి మనుషులకి, శ్రీకాకుళం జిల్లా ఒక వాళ్ళకి, అలా ఇప్పటివరకు 6 జిల్లాల్లో మొదలు పెట్టారు. ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాని మొదలుపెట్టి అనంతపూర్, కడప, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, అదే విధంగా మన గుంటూరు జిల్లా. అంటే ఒక్క నెలలో ఈ 6 జిల్లాల్లోనే చూస్తే ప్రతి నెల 60 నుంచి 70 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతా ఉంది. దాన్ని బట్టి మీరు సంవత్సరానికి వేసుకుంటే 200 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కి చేరుతా ఉన్నాయి. ఏ స్థాయిలో ఉంది దోపిడీ అంటే ఎవరైతే ఈ మైనింగ్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ వల్ల దగ్గర టీడీఎస్ కూడా వసూలు చేస్తారు. వీళ్ళు వసూలు చేసిన టీడీఎస్ కూడా ప్రభుత్వానికి కడతలా. అంటే ఇది ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతా ఉంది. గత ప్రభుత్వంలో ఆన్లైన్ తీసుకొచ్చి పారదర్శకంగా చేస్తే దాన్ని విధానపరంగా తీసేసి ప్రభుత్వాల ఆదాయాలు ఎటెళ్ళినా పర్లేదు, మా ఆదాయాలు మాకుంటే చాలనే దృక్పథంతో ఈ రాష్ట్రంలో ఒక నయా దోపిడీ పాలన నడవటం మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. కాబట్టి మేము తెలియజేసేది ఒకటే, ఈ అనధికారమైన దందాకి తెరపడే విధంగా మేము వివిధ ఏజెన్సీలకు రిపోర్ట్ ఇస్తాం, చర్యలు తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తాం.